మీరేం చేస్తారండి? క్యారెట్ చిక్ పీస్ సలాడ్. క్యారెట్ చిక్ పీస్ సలాడ్ ఆర్డర్ కూడా సరిగ్గా వస్తులో నీకు సలాడ్ చేయవచ్చా? నమ్మాలా? చెప్పు, ఎలా నేర్చుకున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు? మమ్మీ చూపించిందా? నీకు ఇష్టమా ఇది? టేస్టీగా ఉంటుందా? ఎంత సలాడ్ తింటావు చెప్పు. మొత్తం తినేస్తావా దేవుడా? ఇప్పుడు మాత్రం నాకే కదా పక్కగా ప్రామిస్. మళ్ళీ నువ్వు ఖతం చేయ కదా. ఓకే, అందులో నాకు సలాడ్స్ అంటే చాలా ఇష్టం. ఓకేనా? మొదలడదా. కావలసిన పదార్థాలు. క్యారెట్ చిక్ పీ సలాడ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: క్యారెట్, బీట్రూట్, పచ్చి కొబ్బరి, మామిడికాయ, నానబెట్టిన శనగలు, నానబెట్టిన జీడిపప్పు, ఎండు ఖర్జూరం. మరి చూడు కదా. ఓకే, ఇది పచ్చి కొబ్బరి తురుమా? అమ్మ తురుము పెట్టిందా? నువ్వైతే తురుముకున్నావు? నువ్వే చేసుకుంటావు అన్నమాట. అమ్మ ఏం చేయనివు. అవునా? ఇంత బాగా తురుమేవరా నువ్వు. గ్రేట్, నాకు కూడా రాదు ఇలాగా. వెరీ గుడ్, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. ఓకే, దాంట్లో క్యారెట్ తురుముకొని అవేసుకోవాలి. అవేసుకోవాలా? ఓకే, క్యారెట్ తురుముకొని అవేసుకోవాలి. క్యారెట్ వేసి అలా చెంచా పెట్టి 5 నిమిషాలు ఉండాలి అంతేనా? శనగలు వేసుకోవాలి. శనగలు వేసుకోవాలి. ఇదేంటి మీ శనగలు ఇంతలా ఉన్నాయి? బాయిల్ చేసాం. బాయిల్ చేసావు? ఉప్పేసి బాయిల్ చేసావా? నార్మల్గా నానబెట్టి బాయిల్ చేసావా? సో 1 కప్పు పెద్ద శనగలు అంతేనా? పిన్న ఏమంటావు? శనగలు. నెక్స్ట్ బీట్రూట్. బీట్రూట్ కూడా తురుముకోవాలి. బీట్రూట్ ఎవరు తురిమారు? హాఫ్ వేసుకోవాలి. క్యారెట్ ఏమో ఫుల్ వేసి బీట్రూట్ ఏమో హాఫ్ వేస్తున్నావు. బీట్రూట్ స్మెల్ వచ్చింది దానికి. బీట్రూట్ తింటే లిప్స్ రెడ్ గా వస్తాయి. అవునా? ఇట్లా వస్తాయా? అయితే రోజు తినాల్సిందే. మమ్మీ లిప్స్ కూడా అదే కారణమా? నెక్స్ట్ కొబ్బరి వేసుకోవాలి కొంచెం, 2 టీ స్పూన్స్. నెక్స్ట్ మ్యాంగో. పచ్చి మామిడి. పుల్లటిదా తీయటిదా? పుల్లటిది. పుల్లటిది కొంచెం. కొంచెమా? నెక్స్ట్ మిక్స్ చేసుకున్నాం. కొంచెం మిక్స్ చేసిన తర్వాత హనీ వేసుకో. హనీ కొంచెం. ఓకే, హనీ వేసే. హనీ హనీ ఇష్టమా నీకు? బాగా కలుపుకోవాలి. అలాగే కలపాలా? స్టైల్ గా వదిలి. మన ఇష్టం. మన ఇష్టం కలపకలేదు. మీ చెల్లి బాగా కుట్ర చేస్తుంది మీద. నువ్వు డీప్ ఫ్రై చేసావు ఇక్కడ. ఆయిల్ లేకుండా స్టవ్ వెలిగించి కూడా చేస్తుంది. పల్లె మా సాయంత్రం స్నాక్స్ కూడా తినచ్చు. అవునా? ఏం మేడం, డాక్టర్ గారు వస్తే గనక కిరీటం నీకే పెట్టేస్తారు. తెలీదు. తెలీదా? సరిగ్గా ఆలోచించు. ఒక్కసారి జనరల్ అన్నాడు చూపించబో. డాక్టర్ గారు వచ్చి జంతికలు తిని సలాడ్ తిని ఎవరు గిఫ్ట్ ఇస్తారు? నీకు అర్థమే లేదు. బాగా కలర్ఫుల్ గా కలిపేసావు. నెక్స్ట్ వాట్? నెక్స్ట్ మనం అలా స్పూన్ కొట్టాలి. గార్నిష్ చేసుకున్నాం. ఓకే, ఎండు ఖర్జూరతో. ఇత్తనాలు తీసేసి ఎండు ఖర్జూరం మనం గార్నిష్ చేసుకోవచ్చు. కావాలంటే మనం పచ్చివి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ జీడిపప్పు నానబెట్టాలి. దేంట్లో? మన ఇష్టం. పాలలో కానీ నీళ్ళలో కానీ నానబెట్టావు? ఎంతసేపు నానబెట్టావు? 5 అవర్స్.
నెక్స్ట్ కొత్తిమీర, నిమ్మరసం. నిమ్మరసం పిండాలా? మనకి క్యారెట్ తింటేనేమో బాగా కలర్ వచ్చింది. అంత కాన్సన్ట్రేషన్ అంతా కలర్ మీదే ఉంది మనకి. బాగా కలర్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఎందుకు ఖర్జూరం తింటున్నాము? బా బ్రెయిన్ తెలివి ఎక్కువైద్ది. పచ్చికొబ్బరి తింటే కూడా తెలివి ఎక్కువైంది, జుట్టు బాగా పెరుగుతుంది చూడు నీలాగా. సో ఇంత అందంగా జుట్టు కూడా కట్ చేయని కట్ చేయనిదా? ఓకే, సో దిస్ ఇస్ రెడీ. సో మరి నీవేదో తయారు చేసావు నీలా, ఇలాగే ఉంది. వచ్చాం, సేమ్ సేమ్ టు సేమ్ చూడండి కదా, సేమ్ టు సేమ్. ఇది కూడా నవ్వుతుంది పళ్ళు పెట్టి. ఏం చేద్దాం నేను? గణేష్, ఇది దోసకాయ బుట్ట, నీకోసం స్పెషల్ గా క్యారెట్ కీర పెట్టా. ఓహో, నేను కూడా కలర్ వచ్చేటప్పుడు కదా నీలాగా పెట్టే. క్యారెట్ చిక్ పీస్ అలా రెడీ అయింది, టేస్ట్ టేస్ట్ చేయాలా? ఓకే, క్యారెట్ చిక్ పీస్ సలాడ్. అంతేనా చెప్పండి? క్యారెట్ చిక్ పీస్ సలాడ్. నాకోసం స్పెషల్గా ఈ బుట్ట ఒకటి, మళ్ళీ అందులో క్యారెట్ దోసకాయ. థ్యాంక్ యూ సో మచ్. ఈ బుట్ట నేను ఇంటికి తీసుకెళ్తాను. ఈ ముందుగా ఒక బౌల్ ఇవ్వు. మళ్ళీ మీ అక్కే చూస్తుంది ఆశగా, కొంచెం పెడతానేమో అన్నట్టు పెట్టాలా? ఏమొద్దు, మొత్తం నాకే అన్నో కదా. మీ అక్కకి స్పెషల్ గా మటన్ చెయ్యి సరేనా? బా ఎంత హెల్త్ వచ్చేస్తుందో ఇప్పుడు నాకు కదా, లిప్స్ ఎండ పడిపోతాయి, కలర్ వచ్చేస్తుంది, జుట్టు పెరుగుద్ది, బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది కదా. ఇంకా ఉదయం పని, ఇంకా యాక్టివ్ గా పాడు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ముద్దు పెట్టి. ఓహో, పాత సినిమాల్లో హీరోయిన్ పెట్టినట్టు పెట్టిందండి, బుగ్గలు బుగ్గలు రాసుకుంటారు వాళ్ళు. వీడికి కెమెరా సెన్స్ విపరీతంగా ఉంది. ఓకే, ఎలా ఇదేంట్రా ఇలా ఉంది చూద్దాం, ఇంకొకసారి చూద్దాం. ఇదేంటి బాగుంది అనిపిస్తుంది, బాగోవడం కాదు చాలా బాగుంది అనిపిస్తుంది, అద్భుతం, అమోఘం అలా అనిపిస్తుంది. సింప్లీ సూపర్, శబాష్ శబాష్. సో మన చిన్న కిచెన్ క్వీన్ కి, అఫ్కోర్స్ ప్రిన్సెస్ ఇక్కడ ఉంది, ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇంత చక్కగా చిక్ పీస్ ఎలా చేసినందుకు, క్యారెట్ చిక్ పీస్ సలాడా. సో మా బుల్లి కిచెన్ క్వీన్ చేసినటువంటి క్యారెట్ చిక్ పీస్ సలాడ్ తయారు చేసే విధానం స్పెషల్ గా మీకోసం చూసి నేర్చుకోండి. క్యారెట్ చిక్ పీస్ సలాడ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: క్యారెట్, బీట్రూట్, పచ్చి కొబ్బరి, మామిడికాయ, నానబెట్టిన శనగలు, నానబెట్టిన జీడిపప్పు, ఎండు ఖర్జూరం. క్యారెట్ చిక్ పీస్ సలాడ్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో క్యారెట్ తురుము, నానబెట్టి ఉడికించి పెట్టుకున్న పెద్ద శనగలు, బీట్రూట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము, పచ్చి మామిడికాయ ముక్కలు అన్ని కలిపి తేనె వేసుకోవాలి. తర్వాత ఎండు ఖర్జూరం, నానబెట్టిన జీడిపప్పు, కొత్తిమీర, నిమ్మరసంతో గార్నిష్ చేసుకుంటే క్యారెట్ చిక్ పీస్ సలాడ్ రెడీ. ఏం చేస్తారండి? నేను మటన్ మందాకి నేను ట్రై చేస్తాను. వాట్ ఎ నేమ్! మటన్ నేమ్ మందాకిని. మందాకిని, ఓ మై గుడ్నెస్, ఎంత బాగుంది. ఏదో హీరోయిన్ పేర్లా ఉంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది. మా దగ్గర నేర్చుకుని నాకే పోటీ వస్తుంది. అమ్మ దగ్గర నేర్చుకున్నాం అంటే నేర్చుకున్నాను పాత స్టైల్లో, కానీ ఇప్పుడు కొద్దిగా కొంచెం టచెస్ ఇచ్చావన్న. సో బాగుందండి, టైటిల్ అయితే అదిరింది. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మటన్ మందాకిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. మటన్ మందాకిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ మటన్, గుడ్లు, నూనె, టమాటో, జీడిపప్పు పేస్ట్, ఉల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. ఓకే, మటన్ మందాకినికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదండి, మరి తయారు చేసే విధానం నేర్చేసుకుందామా? తొందరగా నేర్పండి, అర్జెంట్ గా, ఎందుకంటే మటన్ అంటే. సో ముందుగా మటన్ ని మ్యారినేట్ చేయాలి. రాయలసీమ మటన్ స్పెషల్ గా ఉంటుంది కదండి, చాలా స్పెషల్ అండి.
వన్ స్పూన్ సాల్ట్. ఓకే, హాఫ్ కేజీకి వన్ స్పూన్ సాల్ట్. సో బ్యాచిలర్స్ కూడా బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు, ఈజీగా చెప్పేస్తున్నారు. వన్ స్పూన్ చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కొద్దిగా పసుపు, టమాటా ముక్కలు. టమాటా ముక్కలు కూడా వేసేయాలి. ఇదంతా బాగా కలపాలి. కలిపి హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలండి. హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టాలి. ఇప్పుడు మేము మటన్ చేస్తే 4 మెంబర్స్కి 2 కిలోస్ ఫినిష్. అంత బాగా చేస్తాం. అబ్బో, దీన్ని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయాలి. సో ఈ మటన్ ని అరగంట సేపు మ్యారినేట్ చేస్తే అసలేని రుచి వస్తుంది. అనుకోకుండా ఊరికి వచ్చానండి. అవును, అనుకోకుండా మీరు ఉత్తరం రాశారు, మేము ఇంప్రెస్ అయిపోయాం. ఇంత ఫాస్ట్ గా వస్తారని అనుకోలేదు, ఇంత ఫాస్ట్ గా మీరు రెస్పాన్స్ ఇస్తారని అనుకోలేదు మేము. చూసారా, అందరూ అలాగే అనుకుంటున్నారు. సో మీరు ఉత్తరం రాశారంటే ఖచ్చితంగా ఇలా ఆన్సర్ వచ్చేస్తుంది. మీ ఇంట్లో నేను ఉండిపోతాను. అంతేనా? చాలా హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మరి బోల్డ్ కబుర్లు చెప్పుకున్నాం. ఈ లోపు మేము ప్యాన్ పెట్టుకోవాలండి. 1 కప్ ఆయిల్ వేయాలండి. మటన్ మందాకి నేను ఎందుకు పెట్టారమ్మా దీని పేరు? కొద్దిగా మోడర్న్ గా ఉంటుందని అలా పెట్టాము. ఇప్పుడు దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు వేయాలండి. ఇవి వేసాక ఏంటండి? మసాలా దినుసులు వేసాక నెక్స్ట్ ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. బాగా వేగాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మటన్ మారినేట్ చేసుకున్నటువంటి మటన్ వేయాలి. దీంట్లో వచ్చిన నీరంతా ఇగిరిపోయేంత వరకు వేయించుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. లేత మాంసం అయితే ముదర్స్ అయితే హాఫ్ అన్ అవర్ పడుతుంది. కుక్కర్ లో వేస్తే ఇంకా అర్లీగా అయిపోతుంది. ఈ టేస్ట్ వేరండి. కుక్కర్ లోది అంతా ఉండదు. ఇలా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మూత పెట్టి దీంట్లో ఉన్న నీళ్ళంతా ఇరిగిపోయేదాకా ఉడికించుకోవాలి. సో ఇలా మూత పెట్టి ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. గుమగుమలాడిపోతుందండి వాసన. నీకు ఆకలికి ఇంకా అవుతుంది. అవును నిజంగా, అందులో ఎండని పడొచ్చాను కదా. చాలా దూరం ఎంతండి బాబు? 8-9 గంటల జర్నీ. 9 గంటలండి. మరి అనంతపూర్ అంటే ఆషామాషి కాదు కదా. చూసారా, 9 గంటలు జర్నీ చేసి వచ్చాను. రాయలసీమకు రావాలంటే కష్టపడే రావాలి. ఇప్పుడు ఇంక ఇందులో ఏమేయాలండి? ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ కూడా పడుతుందండి. 1 స్పూన్ వేసాం కదా ఇందాక. ఇందాక 1/2 స్పూన్ వేసుకుంటే ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్ లో 1-2 స్పూన్స్ కాజు పేస్ట్ వేసుకోవాలండి. ఓన్లీ కాజునండి? ఓన్లీ కాజు లేదండి, పచ్చిది నీళ్ళల్లో నానబెట్టేసి కొద్దిగా గరం మసాలా వేయాలండి. ఒక 20 మినిట్స్ మరి మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. సన్నటి సగ పైన సన్నటి సగ మీద ఉడికించుకోవాలి. 20 మినిట్స్ ఉడికిందంటే ఇంకా అయిపోయినట్టు. సో మధ్య మధ్యలో 20 మినిట్స్ ఉడికింది, కలుపుతూనే ఉన్నాం. ఉడికిపోయిందండి. కొత్తిమీర, పుదీనా చల్లేసుకొని దించేసుకోవడం. నేను కొత్తిమీర ఎగ్స్ తో గార్నిష్ చేసుకోవాలండి. చివరగా మళ్ళీ కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. భాను గారు, గుమగుమలాడే మటన్ మందాకిని రెడీ, టేస్ట్ చేసి చెప్పండి. డెఫినెట్ గా అండి, రాయలసీమ స్పెషల్ గుమగుమలాడే మటన్ మందాకిని. వెరీ డివైన్ అండి, ఎంత బాగా ఉడికిందండి బాబు. మరి ఎక్కడ రొట్టెలు? ఎక్కడ రొట్టెలు ఉన్నాయా? అందులో రూమ్ లోకి వెళ్తే ఉంటాయి. ఎంత బాగుందండి, వెరీ జ్యూసీ, టేస్టీ, కరెక్ట్ కారం. అండ్ ఇది గనక బ్యాచులర్స్ కూడా నేర్చుకున్నారు అనుకోండి, ఈ వంట వచ్చిందంటే మీ పెళ్ళిళ్ళు అయిపోతాయి. అంత బాగుందండి, చాలా 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 టేస్టీగా ఉంది. చాలా సాలిడ్ ఫుడ్, కొంచెం రెగ్యులర్గా తిన్నామంటే మాత్రం హట్టా కట్టా పైలు.
సో కంప్లీట్లీ ఫీస్ట్ అండి ఇది మాత్రం. ఫుడ్ లవర్స్కి, నాన్ వెజ్ లవర్స్కి మాత్రం కంప్లీట్ ఫీస్ట్ ఇది. సో దీన్ని తయారు చేసే విధానం నేర్చుకోండి. మటన్ మందాకిని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బోన్లెస్ మటన్, గుడ్లు, నూనె, టమాటో, జీడిపప్పు పేస్ట్, ఉల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. మటన్ మందాకిని తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో మటన్ తీసుకుని ఉప్పు, తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటా ముక్కలు వేసి అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మరొక ప్యాన్లో నూనె వేడి చేసి ఇలాచి, దాల్చిన చెక్క, లవంగా వేసి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న మటన్ ను కూడా వేసి 15 నిమిషాల పాటు సన్నటి సెగ పైన ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన మటన్ లో కారం పొడి, ఉప్పు, జీడిపప్పు పేస్ట్, గరం మసాలా వేసి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర, పుదీనా వేసి ఒక బౌల్ లోకి తీసుకుని ఉడికించిన ఎగ్స్ తో ఈ కూరని గార్నిష్ చేసుకుంటే ఘుమఘుమలాడే మటన్ మందాకిని రెడీ. ఏం వెరైటీ చేస్తా చెప్పండి? బెండకాయ బజ్జి. బెండకాయ బజ్జి అండి. అంటే ఇక్కడ శనగపిండి కనిపించట్లేదు. బజ్జి అంటే పచ్చళ్ళ, పెరుగు పచ్చళ్ళ వస్తుందండి. ఓకే, బెండకాయ ఉంటాయి.